హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మనం ప్రెగ్నెంట్ అయిన తర్వాత నార్మల్ డెలివరీ అవ్వాలంటే మన బేబీ వెయిట్ అనేది ఎంత ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది అని తెలుసుకునేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ఉంటాను ఇక వీడియోలోకి వచ్చినట్లయితే చాలామందికి డౌట్ వచ్చేది ఏంటంటే మనకి నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎంత బేబీ వెయిట్ ఉండాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది అదేంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునేద్దాం మనకి నార్మల్ డెలివరీ అవ్వాలంటే మన బేబీ అనేది టూ పాయింట్ ఫైవ్ కేజెస్ నుండి టూ పాయింట్ సెవెన్ కేజెస్ ఉన్నా కూడా నార్మల్ డెలివరీ ఈజీగా అయిపోతుందండి అది కూడా మనకి అంటే మనము ఫస్ట్ నుండి మనము ఎక్సర్సైజెస్ అనేవి చేసుకుంటూ ఉండాలి ఈ ఎక్సర్సైజెస్ వల్ల మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇక బేబీ వెయిట్ కూడా టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ ఫైవ్ కూడా ఉంటున్నా మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇక చాలామందికి నార్మల్ అనేది కాదు కానీ ఫస్ట్ నుండి మనం ఎక్ససైజెస్ చేసుకోవడం వల్ల మనకి నార్మల్ ఛాన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి ఇక త్రీ కేజెస్ ఉన్నా కూడా నార్మల్ డెలివరీ అనేది అవుతూ ఉంటుందండి అది కూడా కొంచెం మనకి నార్మల్ డెలివరీ అయ్యే చోట కొంచెం మనం సిజిరైన్ లాగా చేస్తారనమాట అలా చేయడం వల్ల నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అయిపోతుంది నార్మల్ డెలివరీ అవ్వాలంటే మనం ఫుషింగ్స్ అనేవి కొంచెం బాగా ఇవ్వాలన్నమాట ఆ ఫుషింగ్స్ వల్ల మనకి త్రీ కేజెస్ త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉన్నా కూడా మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి అందువల్ల మనం ఇంకా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మనకి నార్మల్ డెలివరీ అవ్వాలంటే మనము బాగా ఫుడ్ తినకూడదు బేబీ వెయిట్ అనేది ఎక్కువ అవ్వకూడదు అనేసి మనం ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు చాలామంది ఇది నమ్ముతూ ఉంటారు కానీ అది అపోహ మాత్రమే అండి మనం ఎంత ఫుడ్ తిన్నా అంటే బేబీ వెయిట్ అనేది ఆటోమేటిక్గా అంటే మనం తినకపోతేనే ఇంకా ఎక్కువ బేబీ వెయిట్ అవుతుందండి మనం తినకుండా అలాగే ఎక్కువ తినేస్తే బేబీ వెయిట్ అయిపోతుందని అనుకుంటూ ఉంటారు అవంతా ఏం లేదు మనం ఎంత తినాలో అంతవరకు మన లిమిట్ వరకు మనం తినాలన్నమాట ఎక్కువ తినేస్తే బేబీకి ఏమైనా ప్రాబ్లమా లేకపోతే తక్కువ తింటే బేబీకి ఏమైనా ప్రాబ్లమా అని అనుకుంటూ ఉంటారు అలా ఏం ఉండదండి మనము ఎలాగా అంటే టాబ్లెట్స్ అలాగే ఫుడ్ అనేది బాగా తీసుకుంటూ ఉంటే మన బేబీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది వెయిట్ అనేది కూడా కొంచెం డెవలప్ అవుతుందనమాట మన బేబీ వెయిట్ కాకూడదు అని చెప్పేసి అంటే ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదండి మనకి మన డైలీ రొటీన్ లైఫ్లో మనం ఏమేమి తీసుకుంటాము అంటే మా గర్భం దాల్చిన తర్వాత మన బాడీకి బ్లడ్ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట అందువల్ల మన ప్రతిరోజు మార్నింగ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అదే ఈవినింగ్ కూడా ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అప్పుడప్పుడు తింటూ ఉండాలి పర్ డేకి ఒక ఫోర్ ఫైవ్ అన్న తినాలి ఇంకా బేబీ వెయిట్ అవ్వాలంటే బేబీ తెలివిగా ఆరోగ్యంగా పుట్టాలన్నా ఇవన్నీ బాగా తీసుకోవాలి చాలామంది అవైడ్ చేసేస్తూ ఉంటారు అలా అస్సలు ఉండకూడదు అండి ట్యాబ్లెట్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయాలన్నమాట అంటే ఐరన్ రిచ్ ఐరన్ ట్యాబ్లెట్స్ అలాగే కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవన్నీ బాగా యూజ్ చేయడం వల్ల మన బేబీ డెవలప్మెంట్ కూడా బాగా ఉంటుంది నార్మల్గా కూడా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉండవు ఈ విధంగా మనము అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫస్ట్ ఫోర్ మాస్ట్ పాయింట్ వచ్చేసి మనము ఎక్సర్సైజెస్ చేయాలండి ఈ ఎక్ససైజెస్ చేయడం వల్ల మనకి నార్మల్ ఛాన్సెస్ అంటే ఎక్కువగా ఉంటుంది ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ నెక్స్ట్ ఫ్లోరింగ్ ఎక్సర్సైజెస్ స్టెప్స్ ఎక్కి దిగడం అలాంటివన్నీ చేయడం వల్ల మనకి నార్మల్ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అందువల్ల మనం ఫస్ట్ నుండినే అంటే ఫస్ట్ త్రీ మంత్స్ అవేట్ చేయండి నెక్స్ట్ ఫోర్త్ మంత్ నుండి నైన్త్ మంత్ వరకు ఎక్సర్సైజెస్ చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో మీ ఇలాంటి వరకు షేర్ అవుతుంది